హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతోంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈరోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది, దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్నవాళ్ళకి, అలాగే ఇకముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండేవాళ్ళందరికీ కూడా మంగళాకాంక్షలు చెప్తా ఉన్నాను. సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగింది, నష్టంగా జరిగింది, అంటే వ్యతిరేకంగా జరిగింది. వైసీపీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలిచినారు. సో చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తూ, నేను నమ్మేటువంటి వెంకటేశ్వర స్వామి మరియు నేను నమ్మేటువంటి కామాఖ్యాదేవి ఇద్దరి రూపంలో ఉండేటువంటి దేవతలను నేను కొలుస్తూ నాకున్నటువంటి విద్యను అనుసరించి జాతకాల ఫలితంగా, రాసులను ఫలితంగా మాత్రమే ప్రిడిక్షన్ చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా ఇంతవరకు చెప్పలేదు. సో ఈరోజు జరిగినటువంటి ఈ దీనికి ఖచ్చితంగా నేను వెంకటేశ్వర స్వామి వారిని మరియు కామాఖ్య అమ్మవారిని క్షమాపణలు కోరుకుంటూ, నేను చెప్పింది తప్పైంది కాబట్టి ఆ దేవతలను, నన్ను వెళ్ళప్పుడు నాతో ఉండేటువంటి దేవతలకు నేను క్షమాపణలు చెప్తూ, నా గురుదత్తంగా వచ్చినటువంటి ఒక ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది, అది తప్పు జరిగింది. సో మామూలుగా ఇలాంటి సందర్భాల్లో చాలా మంది చాలా రకాలుగా విమర్శిస్తూ ఉన్నారు, ఆల్రెడీ నన్ను విమర్శించే విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు, విమర్శిస్తా ఉన్నారు. సో దాన్ని నేనేం ఆపలేను, ఎందుకంటే నేనేం భగవంతుని కాదు. నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 90% జరిగింది. సో మిగతా ప్రిడిక్షన్ అని మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు తెలుస్తుంది నన్ను ఫాలో అయ్యేవాళ్ళు. సో నన్ను ఫాలో అవ్వనటువంటి వాళ్ళు, నన్ను విమర్శించేవాళ్ళు, నన్ను ట్రోల్ చేసేవాళ్ళు, నన్ను వ్యక్తిగతంగా దాడి చేసేవాళ్ళు, నా పైన వ్యక్తిగతంగా నన్ను విమర్శించేవాళ్ళు, వాళ్ళకు నేనేం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే విపరీతమైనటువంటి ట్రోలింగ్ లో ఉన్న వాళ్ళు చేసేవాళ్ళు. సో నాకు సంబంధించినంత వరకు నేను మనస్ఫూర్తిగా జాతకాలు మాత్రమే చెప్పడం జరిగింది, ఎక్కడ నేను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు చేయకపోలేదు. సో తెలుగుదేశం శ్రేణికి, అలాగే తెలుగుదేశం పార్టీకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నన్ను ఈ ఇప్పుడు కూడా నాతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కరికి నేను ఖచ్చితంగా నా పట్ల ఉన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. సో దీంతో పాటు ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటా ఉన్నా. ఈ ప్రిడిక్షన్ తప్పవడం వల్ల, ఇది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని చెప్పి చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పవడం వల్ల నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఈ రోజు నుండి రాజకీయ పరమైనటువంటి విశ్లేషణ ప్రిడిక్షన్స్ కానీ, అలాగే సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ కు సంబంధించిన ప్రిడిక్షన్స్ కానీ ఇక మీదట ఎలాంటి సోషల్ మీడియాలో చెప్పడం మానేస్తా ఉన్నాను. సో నేను ఇక్కడ ఫెయిల్ అయినందువల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, చంద్రబాబు నాయుడు గారి జాతకాన్ని విశ్లేషించడంలో నేను ఫెయిల్ అయినందువల్ల, ఇక మీదట నేను పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఎవరి గురించి కూడా వ్యక్తిగతమైన జాతకాలని నేను విశ్లేషించాను. క్రికెట్ కు సంబంధించి కానీ, అలాగే రాజకీయ నాయకులకు సంబంధించి కానీ, అలాగే సెలబ్రిటీలకు సంబంధించి కానీ, ఎవరి గురించి కానీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు విశ్లేషించను అనేటువంటిది నేను నిర్ణయం తీసుకున్నాను. సో ఇక ట్రోల్ చేసే వాళ్ళ బాధ్యత మీ ఇష్టము, దాన్ని నేను ఆపలేను. సో ఖచ్చితంగా ట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది, బట్ నన్ను ఆదరించే వాళ్ళు, నన్ను నమ్మేవాళ్ళు, నా ఫాలోవర్స్ మాత్రం నా పండగా ఉన్నందుకు వాళ్లకు నా మంగళాకాంక్షలు తెలియజేస్తూ, ఓం నమో వెంకటేశాయ.